బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు ఒక ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వీడియోను చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం నీలం సంజీవరెడ్డి గారిది. నీలం సంజీవరెడ్డి అంటే ప్రస్తుతం ఉన్న వారికి తెలియదు, కానీ గతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మన పూర్వీకులకి, అదేవిధంగా మన అమ్మ నాన్నలకి అందరికీ తెలుసు. ఆయన భారత రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభాపతిగా, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వివిధ పదవులను అలంకరించి ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కోట్లకు పడగలెత్తుతూ రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలు పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజానాయకుడుగా నీలం సంజీవరెడ్డి గారు ముందుంటారు. ముఖ్యంగా లోక్సభ సభాపతిగా ఎన్నిక కాగానే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార ప్రతిపక్షం నుంచి మంచి వాతావరణం ఏర్పరిచి స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు. అలాంటి మహనీయుడు విగ్రహం విజయవాడ గాంధీనగర్లోని ఏలూర్లకల వద్ద ఏర్పాటు చేయడం అభినందనీయం. మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈ విగ్రహాన్ని ఆయన బ్రతికుండంగానే ఏర్పాటు చేయడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. బ్రతకుండంగానే ఏర్పాటు చేయడం ఏంటని మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానంతో అప్పటి మన విజయవాడ మేయర్ జంధ్యాల శంకర్ గారు, అదేవిధంగా ఎన్ఆర్ఐ అయిన లక్కిరెడ్డి బాలిరెడ్డి గారు స్వయంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకారం అందించారు. 1996 చనిపోయిన ఆయన 1992 ఆయన బ్రతికుండంగానే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. అంతటి మహనీయుడు నీలం సంజీవరెడ్డి గారిని స్మరించుకుంటూ మరి మన విజయవాడ గాంధీనగర్లోని ఏలూలాకల వద్ద ఏర్పాటు చేసిన ఆ విగ్రహం చూసినప్పుడల్లా ఆయన బ్రతికుండంగానే ఆయనకి ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎంతో ప్రాముఖ్యత కలిగిందిగా మన విజయవాడ చరిత్రని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ విగ్రహం కూడా భాగస్వామ్యం వహిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 1996 చనిపోయిన ఆయన ఉండగా 1992 ఆయన పేరు మీద ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయటం మరి ఆయన సేవలకి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విజయవాడలోని ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేసి 10 మందికి, అంటే ప్రస్తుతం విద్యార్థులు కూడా ఈ విషయం తెలిసేలాగా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్.